హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము నోకియా 6 యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫీచర్స్ ఓవర్ వ్యూ చూద్దాం ఒకసారి. ఇది అమెజాన్ వెబ్సైట్స్లో నేను ఫ్లాష్ సేల్లో పర్చేజ్ చేశాను. అది 14,990 రూపీస్కి పర్చేజ్ చేశాను. ఇప్పుడు మనము ఈ నోకియా 6 యొక్క అన్బాక్సింగ్ మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది, బాక్స్ మీద ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒక్కసారి చూద్దాం. ట్రెడిషనల్ మొబైల్ ఫోన్స్ బాక్సెస్ ఎలా ఉంటాయో అలా కాకుండా ఇది నోకియా బాక్సింగ్ వచ్చి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మనకి ఫ్రంట్ సైడ్ ఏమో ఫోన్ డిజైన్ ఇచ్చినారు, బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని మెయిన్ ఫీచర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. యాక్చువల్గా బాక్స్ మీద ఎంఆర్పి వచ్చి 17,199 రూపీస్ ఉంది, కానీ ఇది మనకి అమెజాన్లో 14,919 రూపీస్కి దొరుకుతుంది. ఇది ఈ హ్యాండ్సెట్ వచ్చేసి మ్యాటీ బ్లాక్, 32 GB. దీని మీద మనం ఒక్కసారి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. ఇది ఆండ్రాయిడ్ నౌగట్తో వస్తుంది, 7.1. బిల్డ్ క్వాలిటీ వచ్చి అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ, 4G LTE, OLTE రెడీ, 3 GB ర్యామ్ ఉంటుంది, 32 GB స్టోరేజ్ ఫోన్ ఇది. 16 MP రేర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది, 64-bit ఆక్టా కోర్ ప్రాసెసర్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ది. ఇది 5.5-inch స్క్రీన్, డాల్బీ అట్మాస్ కూడా ఉందన్నమాట. ఒక్కసారి మనము ఈ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో బాక్స్ కిట్లో చూద్దాం ఒక్కసారి. ఇక్కడ యాక్చువల్గా నోకియా 6 యొక్క హ్యాండ్సెట్ ఉంది, బాక్స్ ఓపెన్ చేయగలనే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఫోన్ పక్కన పెట్టి ఇంకా బాక్స్లో ఏమేమి ఇచ్చున్నాడో ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ పిన్ ఎజెక్టర్ పిన్ ఇచ్చున్నాడు, ఇది సిమ్ కార్డ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. మాన్యువల్ ఇచ్చున్నారు, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. గెట్ స్టార్టెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. టోటల్ దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషనే ఇచ్చున్నాడు, అంటే సిమ్ కార్డ్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, బ్యాటరీ ఎలా ఛార్జ్ చేసుకోవాలి, పిన్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది కొద్దిగా పక్కన పెడదాం. ఇంకోటి వచ్చి ప్రోడక్ట్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ గైడ్ ఇచ్చున్నాడు, ఇది కూడా పక్కన పెడదాం. మిగతా బాక్స్ ఒకటి ఉంది, ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇది వచ్చి ఛార్జింగ్ కేబుల్, యూఎస్బి ఛార్జింగ్ కేబుల్. ఇది ఛార్జింగ్ కేబుల్ టైప్ సి కాదు, ఆర్డినరీ ఛార్జింగ్ కేబుల్ ఇది. ఇయర్ ఫోన్స్ కూడా వచ్చున్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ వచ్చి చాలా నార్మల్గా ఉన్నాయి. నార్మల్ ఫోన్స్కి వచ్చే ఇయర్ ఛార్జర్స్లో నోకియాలో మనకి ఎలాగైతే లభిస్తాయో అలాగే ఉంది. ఇక్కడ మైక్రోఫోన్ ఇచ్చున్నాడు. ఇక్కడ మనకి ప్రత్యేకంగా కాల్ కట్ చేయడానికి కానీ కాల్ యాక్సెప్ట్ చేయడానికి కానీ మనకి ఇచ్చే బటన్స్ ఏమీ లేవు దీంట్లో. అంటే మనం ఏదన్నా మీడియా ఫైల్స్ యూస్ చేస్తున్నా కూడా మనం వాల్యూమ్ అప్ చేసుకోవడానికి కానీ డౌన్ చేసుకోవడానికి కానీ అలా స్పెషల్ బటన్స్ ఏమీ ఇవ్వలేదు ఈ ఇయర్ ఫోన్స్లో. ఇది యాక్చువల్గా నార్మల్గానే ఉన్నాయి ఇయర్ ఫోన్స్. ఓకే, ఇవి మనం పక్కన పెట్టి ఒకసారి ఛార్జింగ్ ప్లగ్ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ ఛార్జింగ్ ప్లగ్ మీద వచ్చి నోకియా బ్రాండింగ్ ఉంది. ఈ ఛార్జింగ్ కెపాసిటీ వచ్చి 5V x 2A అనమాట. అంటే ఇది క్విక్ ఛార్జింగ్ ఏం కాదు, నార్మల్గా మన మొబైల్ ఫోన్స్కి ఎలా అయితే మామూలు ఛార్జింగ్ జరుగుతుందో అలానే ఛార్జ్ అవుతుంది అనమాట. కానీ దీని బిల్డ్ క్వాలిటీ చూస్తే మాత్రం చాలా క్లియర్గా బాగుంది. ఇప్పుడు ఫోన్ యొక్క ఫిజికల్ అపీరియన్స్ ఒక్కసారి చూద్దాము. ప్లాస్టిక్ వ్రాప్తో వచ్చింది ఫోను. ఇక్కడ వచ్చి మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చినాడు, హోమ్ బటను, బ్యాక్ బటన్ ఇచ్చినాడు. యాక్చువల్గా వీటి బ్యాక్ లైట్ లిడ్ ఉందో లేదో మనకి తెలియదు, ఒకసారి ఫోన్ ఆన్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళామంటే ఇక్కడ మనకి స్పీకర్ ఫోన్ ఉంది. ఇక్కడ వచ్చి దాని పక్కన కెమెరా ఇచ్చున్నాడు, దాని పక్కన నోకియా బ్రాండింగ్ కూడా ఉంది. ఒక్కసారి మనం సైడ్ ఎడ్జెస్ చూద్దాము. ఈ ఎడ్జెస్ చాలా బాగున్నాయి, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
ఇక్కడ మనకి పవర్ బటను వాల్యూమ్ రాకర్స్ రెండు ఇచ్చున్నాడు. మనకి ఇవి చూడడానికి కొద్దిగా స్ట్రాంగ్గానే ఉన్నాయి. బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి ఇక్కడ యాంటెనా బ్యాండ్ ఉంది, దాని పక్కనే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ఇచ్చున్నారు. ఇక్కడ వచ్చి రేర్ కెమెరా ఉంది. మనకి ఇక్కడ డ్యుయల్ ఫ్లాష్ కూడా కనిపిస్తుంది. ఇక మనము పైకి వచ్చేటప్పటికి ఇక్కడ 3.5 mm జాక్ ఇచ్చున్నాడు, ఆడియో జాక్. మనము ఒకసారి ఇక్కడ నోకియా బ్రాండింగు ప్లస్ మ్యాటి ఫినిష్, ఫినిష్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. మనము కింద ఫోన్ కింద వచ్చేసి డ్యుయల్ స్పీకర్స్ ఇచ్చున్నాడు. ఇక్కడ వచ్చి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్ పక్కన వచ్చి మైక్రోఫోన్ ఇచ్చున్నాడు వాయిస్ పికప్ చేయడానికి. ఓవరాల్గా ఫోన్ క్వాలిటీ అయితే చాలా వరకు బాగుంది. ఇక్కడ వచ్చి మనం సిమ్ కార్డు ఇన్సర్ట్ చేసుకోవడానికి పిన్ ఇచ్చున్నారు. మనం ఒక్కసారి ఆ పిన్ ఓపెన్ చేసి చూద్దాము. యాక్చువల్గా ఫోన్ వచ్చి డ్యుయల్ సిమ్, ఈ డ్యుయల్ సిమ్ మనం రెండు సిమ్లు పెట్టుకోవడానికి ఉందా లేకుండా హైబ్రిడ్ స్లాట్ ఇచ్చున్నాడా అనేది ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి చూస్తే యాక్చువల్గా ఇది హైబ్రిడ్ స్లాట్. మనము ఒకసారి సిమ్ ప్లస్ మెమరీ కార్డు యూజ్ చేయడానికి ఉంటుంది, లేదా రెండు మైక్రో సిమ్స్ యూజ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఒకసారి ఇప్పుడు మనము ఫోన్ ఆన్ చేసి ఎలా ఉంది అనేది ఒక్కసారి చూద్దాం. మనము ఇప్పుడు మన ఫోన్ ఒక్కసారి పవర్ ఆన్ చేసి చూద్దాము. యాక్చువల్గా వెల్కమ్ నోట్ వచ్చింది. ఇప్పుడు మనం యాక్చువల్గా ఫోన్ని సెటప్ చేసుకోవాలి. నేను ఇది ఆండ్రాయిడ్ ఫోన్లు మామూలుగా ఎలా అయితే సెటప్ చేస్తారో అలానే ప్రాసెస్ ఉంటుంది. ఒక్కసారి నేను సెటప్ చేసి మళ్ళీ మా దగ్గరికి తిరిగి వస్తాం, చూద్దాం మనం ఎలా ఉందో ఫోన్. సెటప్ చేసాము ఈ ఫోన్లు. ఇప్పుడు మనం ఒక్కసారి హెచ్డి క్వాలిటీ స్క్రీన్స్ క్వాలిటీ వచ్చి చాలా క్లియర్గా ఉంది. దీంట్లో 430 ppi యూజ్ చేశారు కాబట్టి క్లారిటీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. హెచ్డి డిస్ప్లేగా క్లియర్గా కనిపిస్తుంది. మనకి కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఇచ్చున్నారు, ఎక్కువ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఏం లేవు. దాంతోపాటు మనకి ఎఫ్ఎం రేడియో కూడా ఇచ్చున్నారు ఇక్కడ, అదొక బెస్ట్ పార్ట్ అనుకోవాలి నోకియా వాళ్ళది. ప్లస్ కొన్ని అమెజాన్ అప్లికేషన్ బ్లోట్వేర్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇక్కడ కింద సెట్టింగ్స్లో వచ్చేటప్పటికి ఆటో బ్రైట్నెస్ ఆప్షన్ ఉంది మనకి. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది ఆటో బ్రైట్నెస్ అనేది. మనము ఎండలో కూడా మన స్క్రీన్ని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము కింద ఆండ్రాయిడ్ వర్షన్ ఏదుందో చూద్దాము. ఆండ్రాయిడ్ నౌగట్ దీంట్లో ఇచ్చున్నారు, ఒక్కసారి క్లిక్ చేసి చూద్దాము. చూడండి నౌగట్ ఉంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి జూన్లో అప్డేట్ చేస్తున్నారు, ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏమీ వచ్చినట్లేదు, ఇంక వస్తుంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చి మనము స్టోరేజ్ చూద్దాము. స్టోరేజ్ వచ్చి 32 GB. 32 GBలో మనకి ఆల్రెడీ 10.22 GB వచ్చి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్కి ఆక్యుపై చేసింది, అంటే మనకి ఇంకా 21 GB దాకా అవైలబుల్ ఉంటుంది మనం యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చి ర్యామ్ వచ్చి 1.4 GB ఆల్రెడీ యూసేజ్లో ఉంది, అంటే మనం ఇప్పుడు పెద్దగా ఫోన్ యూజ్ చేయకపోయినా 1.4 GB అనేది ఆల్రెడీ యూజ్ చేసుకుంటుంది ఫోను, అంటే ఇంకో 1.5 ఫ్రీగా ఉన్నట్టు అనమాట. డాల్బీ అట్మాస్ సౌండ్ కూడా ఇచ్చున్నారన్నమాట ఫోన్లో. అది ఇక్కడ థియేటర్ మోడు, నార్మల్ మోడు సెలెక్ట్ చేసుకోవడానికి మ్యూజిక్ మోడు ఇచ్చున్నారు, అదొక ఆప్షన్. ఒకసారి మనము ఈ ఫోన్ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఫోన్ పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేసేటప్పుడు ఫింగర్ని యూజ్ చేస్తున్నాను. అది చాలా వరకు ఫాస్ట్గానే వర్క్ చేస్తూ ఉంది. నాకు తెలిసి ఫింగర్ ప్రింట్ స్కానర్ బాగానే వర్క్ చేస్తుంది దీంట్లో, అదేం ప్రాబ్లం ఏం లేదు. కొంతమంది దీన్ని ల్యాగ్ అని అన్నారు, కానీ నాకు ఇక్కడ ల్యాగ్ అనేది ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ మనం కెమెరా ఒక్కసారి ఆన్ చేసి కెమెరా ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. చాలా వరకు కెమెరా అయితే బాగానే పనిచేస్తూ ఉంది. చూశారు కదా ఈ వీడియోలో మీరు నోకియా 6 యొక్క ఫీచర్స్ ఏంటి, క్వాలిటీ ఎలా పనిచేస్తుంది, స్క్రీన్ ఎలా ఉంది, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలా ఉంది, మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది మీరు చూశారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.